హలో ఎవ్రీవన్, హలో ఫ్రమ్ కట్మిచి మీడియా అండ్ TV9. సో TV9 వాళ్ళ సౌజన్యంతో ఇంటర్వ్యూ జరగబోతుంది. ఒకటి ఏంటంటే, పొలిటికల్ క్యాంపెయిన్స్ యూజువల్గా చాలా బోరింగ్ ఉంటాయి. అందరేంటి మా పాలసీ ఇది, మాకు ఓటు ఏంటి అంటూ ఉంటారు. సో అలా కాకుండా ఇప్పుడు ఒక కొత్త రకమైన ఎలక్షన్ క్యాంపెయిన్ జరగబోతుంది. మన మధ్యలో ఉన్నారు దీపికా దామెర్ల గారు. సో ఆవిడ ఏంటంటే 15-20 ఇయర్స్ నుండి కెనడాలో పాలిటిక్స్లో చాలా రాణించారు, రకరకాల పొజిషన్స్లో కూడా వర్క్ చేశారు. అండ్ ఆవిడని మామూలుగా మీ పాలసీస్ ఏంటి అని రెగ్యులర్ క్వశ్చన్స్ కాకుండా, ఇక్కడ ఏంటంటే చుట్టూ యూత్ఫుల్ వాళ్ళు ఉన్నారు, చాలా యంగ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. సో అందరికీ నచ్చేలా, అందరికీ అర్థమయ్యేలా కొన్ని కొత్త రకమైన క్వశ్చన్స్ అడదామని మేము అనుకుంటున్నాం. సో హలో దీపికా గారు, వెల్కమ్. మిమ్మల్ని గారు అన్న, దీపికా అన్న పర్లేదు కదా, ఓకే. సో మేమేంటంటే ఇక్కడ మా టీం కట్ మిర్చి మీడియా, ఇది మాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నాట్ అబౌట్ యువర్ పొలిటికల్ పాలసీస్ పర్సే, కొన్ని అవి కూడా ఉన్నాయి, కాకపోతే పర్సనల్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. సో వీ వాంట్ బ్రింగ్ యువర్ పర్సనల్ సైడ్ అవుట్ టు అవర్ ఆడియన్సెస్, ఓకే? యా, సో హేమ విల్ స్టార్ట్ ద క్వశ్చన్ అండ్ దెన్ విల్ గో హూయర్ ఇస్ రెడీ. హాయ్ దీపికా. హాయ్ హేమ. ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు తెలుగు వారై ఉండి అవుట్ సైడ్ ఇన్ డిఫరెంట్ కంట్రీలో బయటకు వచ్చి పొలిటికల్ ఫీల్డ్లో ఎంటర్ అయ్యి, ఇట్స్ వెరీ అన్యూజువల్ ఒక లేడీ అట్లా వచ్చి బయటకు వచ్చి ఇట్లా డిఫరెంట్ ఫీల్డ్లో ట్రై చేయడము అట్లా చేసి, అండ్ నౌ యూర్ కంటెస్టింగ్ ఫర్ మేయర్, విచ్ ఇస్ అ వెరీ ప్రౌడ్ థింగ్ ఫర్ అవర్ తెలుగు కమ్యూనిటీ. ఫీలింగ్ రియలీ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అబౌట్ దాట్. సో మాకు తెలుగు అని తెలుసు, కానీ మీ బ్యాక్గ్రౌండ్ అంత ఎవరికి అంత క్లియర్గా తెలీదు. సో మీరు ఎప్పుడు వచ్చారు అండ్ కెనడాలో మిస్సెస్గా ఎందుకు చూస్ చేసుకున్నారు కొంచెం చెప్తారా? తప్పకుండా. నేను mid-90s కెనడాకు వచ్చాను. మిస్సెస్గా ఎందుకు చూస్ చేశానంటే, నేను టొరంటోలో ఉండేదాన్ని అందరిలాగా, కానీ టొరంటోలో ఏదో ఇల్లు కొందామంటే అఫోర్డ్ చేయలేకపోయాం. అప్పుడు మిస్సెస్గాకి వస్తే కొంచెం ధరలు తక్కువ ఉన్నాయని ఇక్కడ కొనుక్కున్నాం. సో టిపికల్ స్టోరీ, మనం టొరంటోలో అఫోర్డ్ చేయలేకపోతే మిస్సెస్గాకి వచ్చాను. కానీ నేను ఎప్పుడు ఏదంటానంటే, మిస్సెస్గాకి అఫోర్డబుల్ హౌసింగ్ ఉందని వచ్చాను, కానీ you don't have to stay kada, but I stayed. I've stayed here all my life now. Dan kaaranam entante, I always gave me a sense of belonging. Idi na ooru. Nenu eppudu em antanante, you can have the biggest house on the street, best car on the street, kani I don't belong on the street ane feeling ochindante, everything is lost, right? That's very true. So our feeling that I belong is so important. And naaku Mississaugalo aa feeling ochindi, idi na nagaram, idi na ooru, నాకు ఇక్కడ హక్కులు ఉన్నాయి, నాకు అధికారాలు ఉన్నాయి. ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి ఐ స్టేడ్. ఆ ఫీలింగ్ ఉండకపోతే ఐ వుడ్ నాట్ హ్యావ్ స్టేడ్. అండ్ యాజ్ మేయర్ నాకు అదే ఎప్పుడు ఆలోచన, హౌ కెన్ ఐ మేక్ ద సిటీ ఈవెన్ మోర్ దట్ పీపుల్ ఫీల్ లైక్ దే బిలాంగ్. అందరికీ అలా యూ హ్యావ్ టు ఫీల్. ఎక్కడ ఏ ఊరు నుంచి వచ్చినా, మనం బేరీ నుంచి వచ్చామనుకున్నా, ముంబై నుంచి వచ్చామనుకున్నా, మిస్సాగాకి వస్తే యూ హ్యావ్ టు ఫీల్ లైక్ యూ బిలాంగ్. హాయ్ దీపికా. So we know as a lady, everybody has to juggle family life, professional life in any kind of a field. Yeah. But I can imagine political might be a little different and a little more challenging. So how do you balance it? So if you want the honest answer, I don't balance it. Because people who say you can balance these things, maybe there are some people, but I always like to say, do you think that, let's take somebody like... Mahatma Gandhi, if he believed in work-life balance, do you think India would have gotten independence, right? So sometimes I think you can at different times focus on different things. So there was a time in my life when I was a mother, and that's all I did. Like, I had a part-time job, I was working in a family business, and I was able to devote a lot of time to my daughter. So I think you can do it in phases, but at the same time, I've never been able to do it. So I will have to say that my family has paid a price for my political career. So ikkadiki first vachina immigrants gaani, telugu vallu gaani, south asians gaani, evaraina vachaka permanent residents ayaka, citizens ayaka, job chestu ledaina chinna business start cheyali anukodam, max 80% of వాట్ ఆల్ వీ థింక్ ఇస్ అబౌట్ స్టార్ట్ బిజినెస్ ఆర్ ఏదైనా ఇంకా ఇంక్రీజ్ చేద్దాం మన వ్యాపారం అనుకుంటారు. కానీ పాలిటిక్స్లోకి వెళ్ళాలి, అది కూడా ఒక తెలుగు అమ్మాయి వచ్చి, కిడ్స్ ఉన్నాక కూడా పాలిటిక్స్లోకి వెళ్ళాలి, పాలిటిక్స్లో మనం మార్క్ చూపించాలి అనే థాట్ ఎక్కడ స్ట్రైక్ అయింది? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్?
నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నాకు పాలిటిక్స్లో చాలా ఇంట్రెస్ట్, ఇండియాలో కూడా ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్. కానీ ఎప్పుడూ ఇండియాలో మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కడ పాలిటిక్స్లో ఎదుగుతాం అంటే ఎవరికి అక్కడ టికెట్ ఇవన్నీ దొరకవు కదా, అంటే మనకు డబ్బైనా ఉండాలి, లేకపోతే పేరైనా ఉండాలి, లేకపోతే ఏదో కనెక్షన్ ఉండాలి. కాబట్టి అసలు ఇండియాలో ఇంకా పాలిటిక్స్లో దిగుతానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇక్కడ వచ్చాక నేను యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఐ గాట్ ఇన్ టు స్టూడెంట్ పాలిటిక్స్, అంటే యూత్ క్లబ్స్, పార్టీ పాలిటిక్స్లో ఏదో కొంచెం ఐ గాట్ ఇన్వాల్వ్ అండ్ ఐ రియలీ లైక్డ్. కానీ నాకు నేను ఏంటి చూశానంటే ఇండియాలో కాక ఇక్కడ పాలిటిషియన్స్ చాలా ఈజీగా యాక్సెసబుల్. మనకి ఇండియాలో అయితే పాలిటిషియన్ ప్యూన్, ఆ ప్యూన్కి ఇంకో ప్యూన్, ఆ ఇంకో ప్యూన్ కూడా దొరకరు కదా. ఇక్కడైతే స్ట్రేట్గా మనం పాలిటిషియన్స్ యూ కెన్ టాక్ టు. అది చూసాక నాకు చాలా ఆశ్చర్యం అంటే అనిపించింది, బట్ ఆల్సో వెరీ ఇంప్రెస్డ్. తర్వాత నేను పాలిటిక్స్లో దిగాక రెండోది నేను అర్థం చేసుకున్నానంటే ఇండియాలాగా ఇక్కడ మనకి టికెట్ కావాలంటే ప్రైమరీ ప్రాసెస్ ఉంది, నామినేషన్స్ మనం నెగ్గితే యూ కెన్ గెట్ ఎ టికెట్. ఆ ప్రాసెస్ ఐ వాజ్ వెరీ ఇంట్రీగ్డ్ బై ఇట్, ఎందుకంటే ఈవెన్ మనకు ఊరు పేరు ఏమి లేకపోయినా ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ఆర్గనైజ్, మనకి మంచి కనెక్షన్స్, నెట్వర్క్ మనం చేసుకుంటే యూ కెన్ విన్ అ నామినేషన్. ఆ ఐడియా నాకు చాలా అంటే అపీల్ అయిందన్నమాట, నేను చేయగలుగుతాను అనుకున్నాను. యూనివర్సిటీలో ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో నేను ఎంబీఏ చేస్తున్నప్పుడు ఐ వెంట్ ఫర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ క్లబ్. అప్పుడు నాకు ఇంకా గుర్తు, ఐ వాజ్ గోయింగ్ ఫర్ ప్రెసిడెంట్, ఇంకో జెంటల్మెన్ అతను కూడా ప్రెసిడెంట్కి వెళ్దాం అనుకున్నాడు. అతనేమో నా దగ్గర వచ్చి అన్నాడు, ఇంత మనం పోటీ ఎందుకు చేసుకోవడం, నువ్వు వైస్ ప్రెసిడెంట్ అయిపో, నేను ప్రెసిడెంట్గా వస్తాను అండ్ మనం వీకెన్. అప్పుడు నేను ఐ డిడ్ నాట్ అగ్రీ, నేను అనుకున్నా ఓడిపోతే ఓడిపోతాను కానీ పేరు పెట్టాను కదా ఇంకా ఐఎమ్ ధైర్యంగా వెళ్ళిపోతాను. అతనికి అంత పొగరేమిటి అంటే నన్ను వైస్ ప్రెసిడెంట్ చేసి అతను ప్రెసిడెంట్ అంటే అంత పొగర, అలా అనుకుని నేను ఓడిపోతే ఓడిపోతాను, నెగ్గితే నెగ్గుతాను కానీ నేను ఆ డీల్ చేయనని ఐ కెప్ మై నేమ్ అని నేను నెగ్గాను. ఆ నెగ్గాక కొంచెం ధైర్యం కూడా వచ్చిందంటే ఆ కాన్ఫిడెన్స్ అంటే ఐ డిన్ బ్యాక్అవుట్ అని. తర్వాత మళ్ళీ ఇంకా కెరియరు, పిల్ల పాప పుట్టింది, పాలిటిక్స్ కొంచెం మర్చిపోయాను. కానీ తర్వాత కొంచెం కొన్నేళ్ళ తర్వాత లైఫ్ కూడా మనకు కొంచెం భాగ్యం కూడా ఉంటుంది కదా. మిస్ సగల్ ఉన్నప్పుడు సంబడి సెట్ టు మీ దే ఆర్ లుకింగ్ ఫర్ అ క్యాండిడేట్, నువ్వు ఉన్న కన్స్టిట్యువెన్సీలో దే ఆర్ లుకింగ్ ఫర్ అ క్యాండిడేట్, నువ్వు పేరు పెట్టుకుంటావని నేను నా పేరు పెట్టాను. అది నాకు రాలేదు. అది తర్వాత మళ్ళీ ట్రై చేశాను, మూడుసార్లు ట్రై చేశాను నామినేషన్కి, మూడోసారి నెగ్గేసాను. ఇంకా నెగ్గాక ఇంకా ఐ బికేమ్ అన్ ఎంపీపీ. అది హాయ్ అండి. సో ఫస్ట్, మీరు పాలిటిక్స్లో గెలిచి ఉంటారు అండ్ ఓడిపోయి ఉంటారు అండ్ యూ మస్ట్ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్. సో మీరు ఓడిపోయినప్పుడు మళ్ళీ మీరు పార్టిసిపేట్ చేయాలని, మళ్ళీ యూ హ్యావ్ టు స్టాండ్ అని చెప్పి మీకు ఆ మోటివేషన్ ఎలా వచ్చింది? ఒక లక్ష్యం ఉంటే మనం అది ఈజీగా, మన కొంచెం ఏమో మన చరిత్రం, మన తత్వం ఉంటుంది కదా, నేను ఈజీగా గివప్ చేయను. ఏదైనా అది పట్టుకున్నానంటే ఇంకా గివప్ చేయను. అది నేను అన్నట్టు రెండుసార్లు నామినేషన్ ఓడిపోయినా, ప్రతిసారి ఏమవుతుందంటే ఫస్ట్ టైం మనం ఏదైనా చేస్తే ఫ్రెండ్స్ అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు. ఓడిపోయాక మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు కొంచెం తగ్గిపోతారు ఫ్రెండ్స్, అంతే కదా ఏదో చేసాం కదా ఇంకా మళ్ళీ అడుగుతోంది అలా. సో అది బిగ్గెస్ట్ ప్రాబ్లం. అంటే మనకి ఇంటర్నల్ మోటివేషన్ ఉన్నా మన సపోర్ట్ సిస్టమ్ కూడా ఉండాలి కదా. అది రెండోసారి మళ్ళీ మళ్ళీ ఫస్ట్ టైం అందరూ వచ్చారు, రెండోసారి ట్రై చేస్తున్నాం, అందరూ ఏదో అప్పుడే ఓడిపోయింది కదా. వాళ్ళ మనసులో నాకు తెలుసు, నా ఫేస్ మీద అనకపోయినా నాకు తెలుసు నా వెనకాల వాళ్ళు అదే అనుకుంటున్నారు, అప్పుడే ఓడిపోయింది, మళ్ళీ వస్తుంది, ఏదో గొప్పగా చేశాను కదా ఒకసారి అలా. అదే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అన్నమాట. మనం పాలిటిక్స్ అనుకోండి, పరీక్షలు అనుకోండి, పోనీ మీరు మెడిసిన్కి వెళ్తున్నారు, ఫస్ట్ టైం ఏదో క్యాట్ ఎగ్జామ్, ఏదో ఎంక్యాట్ ఇచ్చారు, అందరూ సపోర్ట్ చేస్తారు. అది ఫెయిల్ అయితే మళ్ళీ రెండోసారి వెళ్తుంటే అందరూ కొంచెం ఎక్కిరిస్తారు కదా. అప్పుడు హౌ యూ రియాక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం డిప్రెస్ అయిపోయి అందరూ ఇలా నవ్వుతున్నారు, ఇంకా నేను చెయ్యను, మళ్ళీ ఓడిపోతే, అది రెండో భయం, మళ్ళీ ఓడిపోతే ఇంకా అంటే ఒకసారి ఓడిపోయాను మళ్ళీ ఓడిపోతే ఇంకా అందరూ ఏమనుకుంటారు. అప్పుడు దానికి నేనేం చేస్తానంటే నాకు ఒకటే లైఫ్ ఉంది, జన్మం అంటే ఉండొచ్చు కానీ మనం తెలిసినట్టు.
కాబట్టి ఇంకోళ్ళు ఏదో ఏదో అనుకుంటారని నేను ఆగను. ఎందుకంటే 2 రోజులు మాట్లాడతారు, 3వ రోజు మర్చిపోతారు. కానీ నేను తప్పకుండా ఇది చేసుకోవాలి అనుకున్నాను. కాబట్టి ఏదో ఒక నేను లైఫ్లో ఏది చూసానంటే, మనం ఈ ఎక్స్వైజీ పర్సన్ నాకు హెల్ప్ చేస్తానని అనుకుంటామే, వాళ్ళు నా అనుభవం ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ చేయలేదు. అనుకోన ఎవరు తెలియకుండా ఏదో స్ట్రేంజర్ వచ్చి మాత్రం ఎప్పుడూ నాకు హెల్ప్ చేశారు. అలాగే అంటే అదే అయింది నాకు. అంటే సెకండ్ టైం కొంచెం కష్టం, ఎందుకంటే సేమ్ టీమ్ ఉండదు. కానీ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్ నాకు నెవర్ ఎక్స్పెక్టెడ్ స్ట్రేంజ్ పీపుల్ కూడా వచ్చి నాకు హెల్ప్ చేశారు. ఐ వాజ్ ఏబుల్ టు విన్. హాయ్ దీపిక గారు. సో నా సర్కిల్లో ఉన్నంతవరకు చాలామంది ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు. వాళ్ళకి చెప్పాను ఇలా దీపిక గారు ఇలా కంటెస్టెంట్లా ఉన్నారు, వాళ్ళకి ఓట్ చేయాలి అనగానే వాళ్ళు చెప్పడం, వాళ్ళ క్వశ్చన్స్ ఏంటంటే, సో ఎవ్రీవన్ లైక్ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ సేమ్ పాలసీస్, ఆల్మోస్ట్ సేమ్ పాలసీస్ ఉన్నాయి. స్పెసిఫిక్గా దీపిక గారికి ఓటు వేయాలి అంటే ఎందుకు వేయాలి అని వాళ్ళు క్వశ్చన్ చేశారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? దానికి సమాధానం ఏమిటంటే, అందరూ మనం ఎప్పుడూ అనుకుంటాం ఐడియాస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఐడియాస్ ఆర్ ఇంపార్టెంట్, కానీ ఐడియాస్ కన్నా ముఖ్యం ఏమిటంటే ఎబిలిటీ టు ఎగ్జిక్యూట్. ఆ ఎగ్జిక్యూషన్ ఉండకపోతే మనకి ఎన్ని ఐడియాస్ ఉన్నా డజంట్ మ్యాటర్. బట్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్, మనకు ఐడియాస్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సో ద బిగ్గెస్ట్ థింగ్ దట్ ఐ బ్రింగ్ అ లాట్ ఆఫ్ ఫ్రెష్ ఐడియాస్. కానీ దానికన్నా ఐ హ్యావ్ అనుభవం, ఐ హ్యావ్ ప్రూవన్ ట్రాక్ రికార్డ్ దట్ ఐ కెన్ డెలివర్ థింగ్స్. అది నో అదర్ క్యాండిడేట్ హ్యాస్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అంటే మిసిసాగా ఈజ్ ఒంటారియోస్ 3rd largest సిటీ. You need someone with experience who can run this city. Edo ee goppa idea undi aa goppa idea undi kan manam eppudu edi execute cheyaledu, there is no proven track record, then that is a high risk for a city the size of Mississauga. So the biggest thing I bring is a proven track record. Na give you one example. Ippudu meer restaurants lo veltaru, menu chustaru, chaala mattuku restaurants lo next to the menu dish next to calories untai. మీకు తెలియదు కానీ దట్ క్యాలరీస్ వాజ్ ఇంట్రొడ్యూస్ బై మీ వెన్ ఐ వాజ్ అ మినిస్టర్. సో దట్ జస్ట్ షోస్ యూ ద బ్రెత్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్. బికాస్ వెన్ ఐ మొదటిసారి క్యాలరీస్ పెడతామంటే రెస్టారెంట్ ఇండస్ట్రీ వాజ్ నాట్ సపోర్టింగ్ అస్, ఎందుకంటే ఇట్ ఈస్ ఎక్స్ట్రా కాస్ట్ ఫర్ దెమ్. తర్వాత వాళ్ళకి భయం ఏంటంటే క్యాలరీస్ రాస్తే ఇంకెవరు తినరేమో అని అవన్నీ ఆలోచనలు. ఐ వాజ్ ఏబుల్ టు బ్రింగ్ ద ఫుల్ రెస్టారెంట్ ఇండస్ట్రీ టు మై సైడ్ and we work cooperatively and they agreed to putting the calories, and so Ontario became one of the first jurisdictions in North America, I think right after New York, to have calories on their menus, and I was able to deliver that. So alanti experience I am bringing to this position. Hi, and ipudu politics ante andari telisinde, like edutu valli opponent aalochanaki etuku payettu veyali, counter list undali. Alage meeru modatiga face chesina mee opponent evaru, meeru akkadi nunchi nechukunna అనుభవం ఏంటిది, దాన్ని మీరు ఎలాగా పై ఎత్తు వేశారు, మాతో షేర్ చేసుకొని మీ అనుభవం చెప్తారా? నేను టికెట్ కోసం నామినేషన్కి వెళ్ళినప్పుడు నా అపోనెంట్ వాజ్ ద సిట్టింగ్ ఎంపీకి చెల్లెలు అన్నమాట. అంతా పెద్ద పేరు, ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చెల్లెలు, ఆ నెట్వర్క్ అంతా ఉంది. అందరూ అన్నారు దీపిక నెగ్గ, అంటే నువ్వు నెగ్గవు ఎందుకంటే ఆ పేరుంది, తర్వాత కనెక్షన్స్ ఉన్నాయి. నేనేమనుకున్నానంటే దాట్స్ ఓకే, ఐ విల్ ట్రై మై బెస్ట్. సో దాంట్లో నేను ఒక చిన్న స్ట్రాటజీ వేశాను. అదేమిటంటే, ఎంపీ సిస్టర్ కాబట్టి నేను అంటే ఆ రోజుల్లో, ఇప్పుడంతా ఆన్లైన్, ఆ రోజుల్లో మెంబర్షిప్ ఫార్మ్స్ ఉండేవన్నమాట. ఆ మెంబర్షిప్స్ ఫార్మ్స్ కొన్నప్పుడల్లా, అంటే పార్టీది ఆఫీస్కి వెళ్ళి మనం కొనుక్కోవాలి, కొనుక్కున్నాక యూ మేక్ మెంబర్స్. ఆ లిస్ట్ ఆవిడికి తెలుస్తోందని నాకు తెలిసిపోయింది. నేను ఎన్ని ఫార్మ్స్ కొంటున్నానని ఆవిడకి ఇన్ఫర్మేషన్ ఉందని నాకు తెలిసిపోయింది. ఆవిడ ఎన్ని ఫార్మ్స్ కొంటున్నారో అది నాకు తెలియదు, ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ ఆన్ ద ఇన్సైడ్. సో నేనేం చేశానంటే, ఆవిడకి మరి నేను ఎన్ని ఫార్మ్స్ కొంటున్నానంటే ఎన్ని మెంబర్స్ చేస్తున్నానే ఐడియా వచ్చేస్తుంది కాబట్టి నేను ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, నువ్వు నా పేరట కొను, అంటే నా పేరులో కొనుక్కోకుండా అనదర్ పర్సన్ వాజ్ బాయింగ్. అలా ఏమిందంటే, ఆవిడ అనుకున్నారు నేను 500 ఫార్మ్స్ కొన్నాను, 500 మెంబర్స్ చేశాను. ఈవిడేమో నా కోసం ఫార్మ్స్ కొంటుంటే ఆవిడ అనుకున్నారు దిస్ ఈజ్ ద 3rd contestant. సో ఆవిడేమో నేను 500 మెంబర్స్ చేశాను కాబట్టి ఆవిడేదో 700 మెంబర్స్ చేసి కూర్చున్నారన్నమాట. నేను అసలుగా ఏమో 1000 మెంబర్స్ చేశాను, ఎందుకంటే ఈ సైడ్ నుంచి చేసుకున్నాను కదా. అది
నేను నామినేషన్ నెగ్గేసాను. నెగ్గాక ఆవిడ సెక్రటరీ నన్ను అడిగింది, మరి నువ్వు 500 ఫార్మ్సే కదా కొన్నావు, నీకు 700 ఓట్స్ ఎలా పడ్డాయి అంటే, అప్పుడు నాకు తెలిసిపోయిందంటే వాట్ మై స్ట్రాటజీ వర్క్ అని. అది సో స్ట్రాటజీ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అది మీరు ఇప్పటివరకు మినిస్టర్లా చేసినారు, ఇంకా ఎంపీలా చేసినారు, మీరు ఇప్పటివరకు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ట్రబుల్స్ ఏమన్నా ఉన్నాయా? చాలా ఉన్నాయి, స్ట్రగల్స్ చాలా ఉన్నాయి. నేను మొట్టమొదట వచ్చినప్పుడు ఏదో ఎంబీఏ చేద్దాం అనుకున్నాను అన్నమాట ఇక్కడికి వచ్చాక. అంటే నేను నా సర్టిఫికేట్స్ అన్నీ యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకి తీసుకుని వెళ్తే వాళ్ళు అన్నారంటే, మీ ఇండియాలో నుంచి వచ్చిన బీకామ్కి ఇక్కడ విలువ లేదు, ఇట్ ఈస్ ఈక్వల్ టు గ్రేట్ 12 అని చెప్పారన్నమాట. అది నేను విన్నాక చాలా అంటే ఐ వాజ్ డెవస్టేటెడ్, ఎందుకంటే మనం అంతా చదువుకుని ఇక్కడ వచ్చాము, మళ్ళీ గ్రేట్ 12 అంటే ఇంకా ఏం చదువుకుంటాం, గ్రేట్ 12 అంటే మళ్ళీ బీకామ్ అంతా చేయాలంటే నా దగ్గర అంత డబ్బు లేదు, అంత వేస్ట్ ఆఫ్ టైం అంతా ఇండియాని చేసి. నేనేమో చాలా చాలా డిప్రెస్ అయిపోయాను అనమాట. ఇంకా ఎలాగా ఇంకా ఏ ఉద్యోగం దొరుకుతుంది, ఏం చేస్తానంటే గ్రేట్ 12 అంటే ఇంకా మనం, ప్లస్ నాకు సీఏ కూడా ఉంది, అవన్నీ జీరో చేసేసి గ్రేట్ 12 అన్నాక, అప్పుడు అక్కడ రిజిస్ట్రార్ ముందరే నేను అప్పుడు కొంచెం ఏడ్చేసాను అనమాట, ఇలా ఏమిటి గ్రేట్ 12 అంటున్నారంటే నీకు ఏం కావాలి అని అడిగాను. నేనేమో ఫర్దర్ స్టడీస్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు తెలుసు నా సీఏకి ఇక్కడ విలువ లేదు, కానీ నా బీకామ్ కూడా మీరు విలువ తీసేసి గ్రేట్ 12 అన్నారంటే ఇంకా నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయలేను, ఇంకా నేను ఏం చేస్తాను ఇక్కడ అంటే, ఆయన అన్నారు నీకు ఎంబీఏ చేయాలంటే ఆ ఎంబీఏ స్కూల్ పక్కనే ఉంది కదా, వై డోంట్ యూ గో దేర్. అంటే ఆయన ఏదో జస్ట్ గెట్ రిడ్ ఆఫ్ మీ అన్నారు, నేనేమో లిటరల్గా బిలీవ్ చేసి నేను ఆ ఎంబీఏ స్కూల్కి వెళ్ళాను. అది నా సౌభాగ్యం ఏమిటంటే ఆ రోజు వైస్ డీన్ ఆఫ్ అడ్మిషన్స్ అక్కడే ఉన్నారన్నమాట. అక్కడ వెళ్ళి నేను నా కథ అంతా చెప్పాను అనమాట, ఇలా ఇంత చదువుకున్నాను, సీఏ చేశాను, బీకామ్ చేశాను, నన్ను గ్రేడ్ 12 అంటున్నారు, నేనేమో ఇక్కడ వచ్చి మళ్ళీ ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఎంబీఏ ఇస్ అ మోర్ పోర్టబుల్ డిగ్రీ, మళ్ళీ అలా ఇక్కడ సీఏ ఆ రోజుల్లో ఇంకా సీఏ ఉండేది, మళ్ళీ ఇక్కడ సీఏ చేస్తే మళ్ళీ ఇంకా యూఎస్ వెళ్దామన్నా ఎక్కడ వెళ్దామన్నా మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కాబట్టి నేను ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆవిడ అన్నారన్నమాట. అప్పుడు ఓకే నేను నీకు ఒక ఐ విల్ గివ్ యూ అ సొల్యూషన్, నువ్వు వెళ్ళి యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో ఫైనల్ ఇయర్ బీకామ్ చేసుకో, ఎందుకంటే వాళ్ళ అన్నయ్యది ఏంటంటే ఇండియాలో 3 బీకామ్, మాది ఇక్కడ 4 డిగ్రీ, కాబట్టి మేము మీ 3 డిగ్రీ రికగ్నైజ్ చేయం కాబట్టి గ్రేడ్ 12. ఆవిడ అన్నారు అయితే నువ్వు ఫైనల్ ఇయర్ కోర్సెస్ చేసుకుని బీకామ్లో నీకు ఏ యావరేజ్ వచ్చి నీకు జీమాట్లో మంచి యావరేజ్ వచ్చిందంటే నువ్వు మళ్ళీ వచ్చి నేను నీకు ఇక్కడ సీట్ ఇస్తాను. ఆ రోజుల్లో అంటే నేను అంత ఆలోచించి కూడా లేదు, ఈమెయిల్ లేదు ఏమీ లేదు, ఆవిడ అన్నమాట పట్టుకుని నేను వెళ్ళి నిజంగా ఎన్రోల్ చేసుకుని నేను ఆలోచించి కూడా లేదు. నేను మళ్ళీ రిటర్న్ అయ్యాక ఇవిడు ఉంటారా ఉండరా ఏమి రాసుకోలేదు, ఏమి ప్రూఫ్ లేదు, కానీ ఆవిడ చెప్పిన మాటలన్నీ నేను విని వెళ్ళి ఎన్రోల్ చేసుకుని ఫైనల్ ఇయర్ అన్నీ చేసుకుని జీమాట్ తీసుకుని A+ యావరేజ్ తెచ్చుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళి ఐ వెంట్ టు హర్. ఆవిడ ఇంకా అక్కడే ఉన్నారు, ఆవిడతో చెప్పాను మీకు గుర్తుందా ఇలా ఇలా అంటే షీ సెడ్ యస్ నాకు గుర్తుంది, ఇంకా నాకు సీట్ ఇచ్చింది. సో అది అంటే ఫ్రమ్ 0 టు బీయింగ్ ఏబుల్ టు డూ మై ఎంబీఏ అంటే ఆ మళ్ళీ ఆ ఫేత్ ఉంది, అంటే ఆవిడ అన్నారు అది ఎలాగో అలాగ మనం జరిపించాలి, జరిపించి నాకు లక్ కూడా ఉందంటే షీ కెప్ట్ హర్ వర్డ్. కానీ అన్నమాట ఏమిటంటే నేను అన్నాను కదా ఎప్పుడూ స్ట్రేంజర్స్ వచ్చి ఎలాగో అలాగ భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. అది వన్ ఎగ్జాంపుల్, చాలా అలాంటి కథలు ఉన్నాయి కానీ ఇది ఒక ఎగ్జాంపుల్. హలో అండి, పొలిటికల్ ఫీల్డ్ అంటేనే చాలా కాంపిటీషన్ ఉంటుంది అండ్ చాలా డిఫేమ్ చేస్తారు, మెంటల్గా చాలా ఇబ్బంది పెడతారు కదా, మీరు ఎలా ఫేస్ చేశారు? ఈ ఎలక్షన్లో కూడా సేమ్, అంటే మీరు అన్నది నిజమే, చాలామంది ఏదో యూనో మేకింగ్ ఫాల్స్ అక్యుజేషన్స్ అవన్నీ ఉంటూనే ఉంటాయి అండ్ ఇట్ డస్ మ్యాటర్. ఇప్పుడు ఈ ఎలక్షన్లో నేను అన్నట్టు సమ్వన్ మేడ్ సమ్ వెరీ రాంగ్ యాక్యుజేషన్స్ అండ్ నా కూతురుకి ఎంత షీ వాజ్ సో హర్ట్ బై ది యాక్యుజేషన్స్, నాకన్నా నా కూతురు వాజ్ వెరీ హర్ట్, కానీ ఫ్యామిలీ మీద కూడా ఇట్ టేక్స్ అ టోల్. బట్ మనం ఏమనుకోవాలంటే ఇట్ ఈస్ you have to have broad shoulders, edo anto untaru and you just have to you know stand up for yourself. I made my points, I defended myself and
యు నో యూ జస్ట్ కీప్ గోయింగ్ ఆన్ పాలిటిక్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ పాలిటిక్స్ అండ్ మనకి రెగ్యులర్ ఏమిటంటే మన సక్సెస్ అండ్ ఫెయిలియర్ రెండు చాలా పబ్లిక్గా ఉంటాయి. అది నెగ్గినప్పుడు కూడా అందరూ ఓహో ఓహో అంటారు, ఓడిపోయినప్పుడు కూడా ఇట్స్ అ వెరీ పబ్లిక్ థింగ్. అదే మనకి ఏదో డిఫరెంట్ ఫీల్డ్స్లో ఇట్స్ నాట్ యాజ్ మచ్, మనకి ప్రమోషన్ వచ్చినా లేకపోయినా ఏదో ఫ్రెండ్స్ ఫ్యామిలీకి తెలుస్తుంది కానీ ఊరంతటికి తెలియదు కదా. కానీ పాలిటిక్స్లో డెమోక్రసీలో ఇది ఎలక్షన్స్ ఇవన్నీ చాలా పబ్లిక్గా ఉంటాయి. సో వెన్ యూ గెట్ ఇన్ టు ఇట్, కాబట్టి చాలామంది దే డోంట్ గెట్ ఇన్ టు ఇట్ బికాస్ ఆఫ్ ఇత అమౌంట్ ఆఫ్ ఆన్లైన్ అబ్యూస్. ఇష్టం వచ్చినట్టు పీపుల్ కెన్ సే ఎనీథింగ్ దే వాంట్ అవన్నీ, బట్ యూ జస్ట్ సర్దుకోవాలి అండ్ యూ జస్ట్ హ్యావ్ టు హ్యావ్ కరేజ్ అండ్ ఫైనల్లీ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్సెల్ఫ్ నేను ఇది ఎందుకు చేస్తున్నాను. అంటే ఐ హ్యావ్ అ రియల్ విజన్ ఫర్ మిస్సెస్ ఆగా, యునో ఐ హ్యావ్ ఐ నాకు ఈ సిటీ ఐ లవ్ ఇట్ సో మచ్ ఎందుకంటే ఇట్ హెస్ గివెన్ మీ సో మచ్ అండ్ ఐ హ్యావ్ దిస్ విజన్ ఫర్ మిస్సెస్ ఆగా దట్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ దిస్ largest city to a cosmopolitan exciting city. My vision is manu our population is going to grow from 700,000 to a million people in the next 10-15 years and I want us to think mana competition is not Oakville and Brampton necessarily. I want us to think Dubai and Abu Dhabi and Singapore. You know, I have these big dreams for Mississauga. Adi alochinchinappudu then you forget about all of the other stresses and problems. థ్యాంక్ యూ దీపిక, అండ్ దట్ వాజ్ అ వండర్ఫుల్ డిస్కషన్. ఏంటంటే యూత్ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఎంతసేపు బోరింగ్ స్పీచెస్ వినడం కాకుండా మీలాంటి వాళ్ళతో ఒక హ్యూమన్ ఇంటరాక్షన్ ఉంటే ఓకే పాలిటిక్స్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ అఫోర్డబుల్, మనం కూడా ఆలోచించవచ్చు, వీ కెన్ మేక్ సమ్ కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ ద సొసైటీ అండ్ వీళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా అర్థమవుతుంది. సో దాట్ వాజ్ అ మేజర్ పర్పస్ అండ్ మీ ఆన్సర్స్ కూడా చాలా క్రిస్ప్ అండ్ చాలా బాగా చెప్పారు అండ్ వీఆర్ ప్రిటీ ష్యూర్ దాట్ యూ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్. తెలుగు కమ్యూనిటీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, అన్ని కమ్యూనిటీస్ కూడా మీకు సపోర్ట్ చేస్తాయి అండ్ మీకు ఫెయిల్యూర్ అని మీ ఇందాక చెప్పారు కదా లేస్తుంటారు పడుతుంటారని, ఇప్పటి నుంచి ఓన్లీ రైజింగే ఉంటుంది. ఆల్ ద బెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కట్మిచి మీడియా అండ్ ఆల్ తెలుగు పీపుల్ ఆఫ్ గ్రేటర్ టొరంటో. నా పేరు దీపికా దామెర్లా, నేను ఇక్కడ మిస్సిసాగాలో మేయర్ పొజిషన్కి ఎలక్షన్లో దిగుతున్నాను. తెలుగు కమ్యూనిటీ అందరికీ మీ సహయోగం నాకు కావాలి అని కోరుతున్నాను. జూన్ 10th ని తప్పకుండా ప్లీజ్ నాకు ఓటు వేయండి.